वेलकम टू न्यूज़ 9 टीवी नेनु मी सत्य टुडेस बुलेटिन। जगत्याल जिला रायकल मंडलम इटिक्याल ग्राम शरण नवरात्रि उत्सव में भागंगा नवदुर्गा सेवा समिति आध्वर्यंलो बोनाल महोत्सव वेद पंडित कौशिक शर्म अंगरंग वैभव कनुल पंडुगगा निर्वहिंचारु। दायती सभ्युलु आटलतो पाटलतो डप्पु चप्पट्ल मध्य चिन्नारुल केरिंतलु कोलाटालु अंदर्नी आकर्षिंचायि। महिलालु बेल्लपु अन्नंनु नैवेद्यंगा वंडुकोनि बोनंनु नेत्तिपै पेट्टुकोनि पुरवीधुल गुंडा वेल्ली दुर्गादेवि दग्गरिकि वेल्ली तम पिल्ललु कुटुंबमु बागुंडालनि अम्मवारिकि मొక్కుకొని నైవేద్యం సమర్పించారు। ఈ కార్యక్రమంలో నవదుర్గ సేవా సమితి నిర్వాహకులు రొట్టె శ్రీధర్ లతిక దంపతులు నాయకులు ఉత్కం రాధా సాయి గౌడ్ సామల్ల వేణు మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ కడార్ల చంద్రశేఖర్ తమ్మిట నరేష్ లవకుమార్ రంజిత్ అనిల్ నరేష్ నవదుర్గ సేవా సమితి సంఘ సభ్యులు యువకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు। కొండగట్టు మారుతి టౌన్షిప్ ప్రాంతంలో తెల్లవారుజామున వంట నూనె కార్టన్లతో వెళ్తున్న డిసిఎం వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది। డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి। డ్రైవర్ క్యాబిన్ లో ఇరుక్కుపోవడంతో కట్టర్ సహాయంతో సురక్షితంగా బయటకు తీసి 108 లో జగిత్యాల ఆసుపత్రికి తరలించారు। పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని డిసిఎం వ్యాన్ ను జేసీబీ సహాయంతో పక్కకు తొలగించారు। ప్రధాన రోడ్డుపై డిసిఎం బోల్తా పడడంతో కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది। ఎస్ఐ నరేష్ ట్రాఫిక్ క్లియర్ చేయించారు। మత్స్యకారులకు 100% సబ్సిడీతో తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ అధ్యక్షతన శామీర్పేట్ చెరువులో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు। ఈ చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి హాజరై చెరువులో చేప పిల్లలను విడుదల చేశారు। జిల్లా మత్స్య శాఖ అధికారి కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు। ఏయ్
వ్యవసాయ రైతు కమిషన్ చైర్మన్ బిఆర్కే భవన్ లో బాధ్యతలు స్వీకరించిన కోదండరెడ్డి, పాల్గొన్న కిసాన్ కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ నిపుణులకు గాని ఆర్థిక శాస్త్రవేత్తలకు గాని ఎన్జీఓలకు గాని స్వయాన రైతులకు గాని తాను ఇప్పుడు అందుబాటులో ఉంటానని అన్నారు. अत्यंत अनुकूल पर सिद्धिस्तो पुरुषेन्द्रे आयुष्येन्द्रे प्रतिष्ठति ओम अश्वदायी गोधायी धनदायी महानने धनम मेहुदाम देवी नृपगामार्धयते पुत्र पौत्र प्रजावान चंद्रावान लक्ष्मी सूर्याभाम चंद्र सूर्याग्निर्भा श्री महालक्ष्मी उपास्मे జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సిర్పూర్ మాజీ సర్పంచులు నల్ల బాపురెడ్డి వర్గం ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రాథమిక సహకార సంఘం సిర్పూర్ చైర్మన్ బద్దం అంజిరెడ్డి నిరాహార దీక్ష చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ విషయమై మాజీ సర్పంచ్ నల్ల బాపురెడ్డి చైర్మన్ అంజిరెడ్డి అవకతవకలు పాల్పడ్డారని అది నిరూపించుకోవాల్సింది వారేనని ప్రెస్ మీట్ నిర్వహించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మన తడుపుల పుష్ప నరసయ్య, గడ్డం శ్రీధర్ రెడ్డి, మిల్క్ నవీన్, ఏనుగు మాధవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిర్పూర్ సహకార సంఘంలో గత 3 రోజుల నుండి చైర్మన్ చేస్తున్నటువంటి నిరసన దీక్ష అది చాలా తప్పు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2021లో జరిగినటువంటి అవినీతిపై అప్పటి ఇంక్వైరీ ఆఫీసర్ సత్యనారాయణ గారు, అప్పటి డీసీఓ రామానందు గారు ఇంక్వైరీ చేసి అప్పటి సీఓ చేసిన తప్పుపై 2 కోట్ల 10 లక్షలపై సత్యాలు నిరూపించి సీఓను తొలగించడం జరిగింది. అలాగే అప్పటి చైర్మన్ 40 లక్షలు అవినీతి చేసినని చెప్పి ఆయనకు కూడా నోటీసు ఇవ్వడం జరిగింది. దానిపై అప్పటి ప్రభుత్వ అనుగ్రహంతో ఆ నోటీసు పక్కకు పెట్టించి తప్పించుకున్నారు. ఇప్పటి వరకు తన సమాధానం ఇస్తే అప్పుడే మరి మనుషులు అయితే అప్పుడే ఆ డీసీఓని క్లీన్ చేసి ఇయ్యా, కానీ ఇయ్యలేదు. ఇప్పుడు ఈ ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత పెద్ద వాళ్ళు తప్పు చేసినా శిక్షించాల ఉద్దేశంతో రైతులకు అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఈ జిల్లాలో ఉన్నటువంటి 6 సహకార సంఘాలు అన్ని చేస్తారా సత్యాన్ని నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే సిర్పూర్ సహకార సంఘానికి 40 లక్షలు రికవర్ చేయాలని చెప్పి సత్యాన్ని నిర్వహించడం జరిగింది. దాన్ని తప్పిపించుకోవడానికి ఇప్పటి చైర్మన్ డీసీఓ మీద అనేక ఆరోపణలు చేస్తూ ఈ ప్రభుత్వాన్ని బలం చేయాలన్న ఉద్దేశంతో మాకు డీసీఓ సహకరిస్తుంది, ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పి దీక్ష చేస్తుంది, అది తప్పు. ఏదైతే చైర్మన్ చేస్తున్న దీక్ష చేస్తుందో పాత సీఈఓ పరమేశ్వర్ భూమి అమ్మకపేట అడ్వాన్స్ అయితే వేలంద రైతు ఏ కాలేజీ రైతు 5 లక్షల రూపాయలు భూమి కొనుగోలు చేసిండు. సమస్య ఇదే పాక వర్గం ఏ చైర్మన్ అడ్వాన్స్ పెట్టిస్తే ఆ భూమి రైతు కొనుగోలు చేస్తే ఇప్పటివరకు ఆ భూమి రైతుకు పట్టా కాలేదు. ఈ పట్టా చేయించాల్సిన బాధ్యత కూడా చైర్మన్ ఉంటుంది. 6 లక్షల రూపాయలు వచ్చిండు, ఆయన వేయించకపోతే ఆ రైతు వచ్చి అడగడం మా అందరినీ కావడం జరిగింది. ఇక కేవలం చైర్మన్ అని చెప్పిండు, ముందైనా చేపిస్తా అని చెప్పిండు. చేయించకపోతే ఇప్పుడు ఏమంటుండ్రు, ఈ ప్రభుత్వం మాకు సహకరిస్తుంది, డీజిల్ సహకరిస్తుంది అని చెప్పి దీక్ష ఇస్తున్నారు. మరి సంవత్సరం నుంచి నువ్వు వేలం చేసిన పనులు నువ్వేం చేసినావు, మా సంవత్సరం కింద ఎందుకు దీక్ష చేయలేదు? మొదలది కనీసం నీ చైర్మన్ ఇప్పటివరకు ఆ భూమిని కొత్త కూడలేదు అంటే నీకు ఎంత నిర్లక్ష్యం చేస్తున్నావు అర్థమవుతుంది. నీకు వచ్చిన నోటీసుకు సమాధానం చెప్పలేక ఈ రైతు భూమి అని చెప్పి ఒకటి పబ్లిక్ని డైవర్ట్ చేయడానికి, రైతులను డైవర్ట్ చేయడానికి ఈ సబ్జెక్ట్ పెంచుకొని సమాధానం ఇవ్వగా డీసీఓని కూడా డాక్యుమెంట్ చేయాల ఉద్దేశంతో ఈ దీక్ష చేస్తుంది, ఇది తప్పు. ఫస్ట్ నువ్వు నిజాయితీ మీద నిరూపించుకో, 40 లక్షల రూపాయలు సమాధానం చెప్పు, డీసీఓకి చెప్పు. డీసీఓకి తప్పు చేస్తే భాజపా కమిషనర్కి చెప్పచ్చు, మంత్రికి చెప్పచ్చు, కానీ దీక్ష చేయడం కరెక్ట్ కాదు. రైతుకి ఇప్పటికి పట్టేసిన బాధ్యత నీదే ఉంది. నువ్వు వరిసుకోకపోతే మేము కూడా కలెక్టర్ గారికి డీసీ ఆఫీస్కి తీసుకుపోవడం జరిగింది. సరైన భూమి రైతుకు పట్టాయిస్తా అని చెప్పారు. ఇన్ని రోజులు మేము నిరాశ కాలేదు. ఇప్పటికైనా ఫస్ట్ నువ్వు రైతుకు భూమి కొలత చేసి ఆ కొలత చేసిన బాధ్యత నీదే ఉంది. హద్దు నిర్ణయించాల్సిన బాధ్యత కూడా నీదే. ఫస్ట్ ఏ పని చేసినాక నువ్వు సహకరించకపోతే అప్పుడు కంపేర్ చేయాలని దీక్ష చేయొద్దు. రైతులను తప్పుగా పరిచయం, ప్రజలను తప్పుగా పరిచయం, ప్రభుత్వాన్ని చెడపరిచే ప్రయత్నం చేసిన మాత్రం కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు. ఈ రైతు పార్టీ, రైతు ప్రభుత్వం ఎంత ప్రజలు ఎంత తప్పు చేసినా శిక్ష అనుభవించాలి, తప్పదు. క్రిమినల్ కేసులు కూడా అవుతాయి, ప్రభుత్వం ఏది చూస్తూ అని చెప్పి చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ న్యూస్ 9 టీవీ.